ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ నుంచి మనం ఒక ప్లేయింగ్ 11 ని క్రియేట్ చేద్దాము. అలాగే అక్కడ ప్లేయింగ్ 11 లో ఎక్కడ వీక్గా ఉంది, అక్కడ మినీ యాక్షన్ లో ఎవరిని కొనుగోలు చేస్తే బాగుంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు దగ్గర వాళ్ళ ప్లేయర్స్ని రిలీజ్ చేశాక మిగిలిన పర్స్ మనీ చూసుకున్నట్టయితే 13.20 అంటే 13.20 కోట్లు మిగిలాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్గా యశస్వి జైస్వాల్, అలాగే జాస్ బట్లర్ వస్తాడు. థర్డ్ డౌన్లో సంజీవ్ సామ్సన్, ఫోర్త్ డౌన్లో ఒక బ్యాట్స్మెన్ కావాలి. దేవదత్ పడికల్ ఉన్న అంత కన్సిస్టెంట్గా రాణించలేకపోతున్నాడు. ఒకవేళ దేవదత్ పడికల్ని పెట్టుకున్నా ఏమి నష్టం లేదు, కానీ అతని ప్లేస్లో నాకు తెలిసిన ఒక ఇద్దరు బెస్ట్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇక ఫిఫ్త్ డౌన్లో చూసుకున్నట్టయితే సిమ్రాన్ ఎట్మైర్, సిక్స్త్ డౌన్లో రియాన్ పరాగ్, సెవెంత్ డౌన్లో రవిచంద్రన్ అశ్విన్, ఎయిత్ డౌన్లో ట్రెంట్ బోల్ట్, నైన్త్ డౌన్లో ఓబాడ్ మకాయ్, టెన్త్ డౌన్లో ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే లెవెంత్ డౌన్లో యుజ్వేంద్ర చాహల్ వస్తాడు. ఇక నాకు తెలిసిన బెస్ట్ ప్లేయర్ ఓవర్ అనుకుంటున్నానంటే ఫోర్త్ డౌన్లో మనీష్ పాండే. ఇతనికి చాలా అనుభవం ఉంది, ఫోర్త్ డౌన్లో ఎలా ఆడాలో ఇతనికి అద్భుతంగా తెలుసు. కాబట్టి మనీష్ పాండే తక్కువ ప్రైజ్లో దొరికే అవకాశం ఉంటుంది, ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. ఇక ఆ తర్వాత గుర్కిరాట్ సింగ్ మానే, అందరికీ ఒక డౌట్ రావచ్చు పడికల్ కూడా అద్భుతంగా ఆడతాడుగా గుర్కిరాట్ సింగ్ కన్నా అని, కానీ గుర్కిరాట్ సింగ్ ఆ ఫోర్త్ డౌన్లో అయితే పడికల్తో పోల్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే పడికల్ ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్ కాబట్టి యా ఫోర్త్ డౌన్లో గుర్కిరాట్ సింగే అద్భుతంగా ఆడతాడని నా అభిప్రాయం. ఇంతకుముందుకు ఆర్సీబీ జట్టుకు ఆ ప్లేస్లో అద్భుతంగా రాణించాడు. ఇక ఒక డౌట్ రావచ్చు, ఇంత పెద్ద పర్స్మనని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కడ ఇలా వాడుకుంటుందని. వాళ్ళు కొంత ఇంపార్టెంట్ ప్లేయర్ని రిలీజ్ చేశారు, ఉదాహరణకు డేరీ మిచ్చెల్, అలాగే కుల్టర్ నెల్, జేమ్స్ నీషమ్ లాంటి వాళ్ళని. మరి మరోసారి వాళ్ళ లాంటి ప్లేయర్స్ కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తుంది, ఎందుకంటే బ్యాకప్ ప్లేయర్స్ ఏ జట్టుకైనా చాలా ఇంపార్టెంట్. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఇక ఈ మినీ యాక్షన్ డిసెంబర్ 23న జరగనుంది.